హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘన. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా నుండి మీకు ఒక ప్రశ్న. మీకు ధోని అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఏంటి? ఆన్సర్ కమెంట్స్లో చెప్పండి. మీరు రీసెంట్గా ధోని రీసెంట్ పిక్స్ చూస్తే, ఆ పిక్స్ని మంచిగా చూస్తే దానిలో ధోని కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. యాక్చువల్గా కొత్తగా కాదు, ధోని పాతగా కనిపిస్తున్నాడు అనాలి. ఎందుకంటే ధోని డెబ్యూ చేసినప్పటి నుండి కొన్ని సంవత్సరాల వరకు లాంగ్ హెయిర్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్తో అందరి అటెన్షన్ గ్రాప్ చేసిండు. అప్పట్లో లాంగ్ హెయిర్కి పెద్ద స్టోరీ ఉండే. ఇప్పటికి కూడా ధోని అంటే లాంగ్ హెయిర్ చాలామందికి గుర్తుకు వస్తుంది. మరి 2024 ఐపీఎల్లో ధోని చివరిసారిగా వింటర్ స్టైల్లో కనిపిస్తున్నాడా? కనిపిస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరింక లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన టాపిక్లోకి వెళ్తే, ధోని రీసెంట్గా సింగిల్ డాట్ ఐడి అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా మారిండు. ఆ సంస్థకి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ధోని స్టైల్ రిప్లైలు కూడా ఇచ్చిండు. అవేంటో చూసి మన వింటేజ్ ధోని గురించి మాట్లాడుకుందాం. సింగిల్ ఐడి వాళ్ళు ధోనిని ఒక ప్రశ్న అడిగిండ్రు. అదేందంటే, ధోని ఫోన్ వాడకుండానే ఇండియాకి ఇన్ని అచీవ్మెంట్స్ చేసిండా అని. దానికి ధోని నవ్వుతూ సర్కాస్టిక్గా రిప్లై ఇచ్చిండు, ఫోన్ వాడకుండా ఎవరు ఉండరు. ఇన్ఫ్యాక్ట్ డైలీ నేను కూడా ఫోన్లో అలారంతోనే లేస్తా. ఫోన్ వాడలేదనను, కానీ ఫోన్కి చాలా దూరంగా ఉంటా. ఎందుకంటే మనం మనుషులం. సోషల్ మీడియాలో ఎవరైనా పొగిడితే ఆకాశానికి ఎగురుతాం, ఎవరైనా ట్రోల్ చేస్తే బాధపడతాం. సో అవి రెండు చేసే బదులు ఎవరేమంటున్నారో పట్టించుకోకుండా ఫోన్ పక్కకు పెడితే బాగుంటుంది అని ధోని చెప్పిండు. ఇంటర్వ్యూయర్ ధోనిని ఇంత రెస్పెక్ట్ ఎలా గెయిన్ చేసుకున్నారని అడిగిండు. దానికి ధోని, రెస్పెక్ట్ అనేది కుర్చీలో కూర్చుంటేనో, నెంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్గా మారితేనో రాదు. అది మనం చేసే పని వల్ల వస్తుంది. ఎప్పుడు కూడా రెస్పెక్ట్ కోసం అడుక్కోకూడదు, దాన్ని సంపాదించుకోవాలి. అది న్యాచురల్గా లాయల్టీతో వస్తుంది. ఒకసారి అది వచ్చిందంటే పర్ఫార్మెన్సెస్ అవే ఫాలో అవుతాయి అని తలా రిప్లై ఇచ్చిండు. ధోని 7 స్టోరీ ఏంది అని అడిగితే ధోని చాలా సర్కాస్టిక్గా సమాధానం ఇచ్చిండు. నన్ను మా పేరెంట్స్ 7 జులై నాడు భూమి మీదకి తెచ్చిండు. 7th month 7th date కాబట్టి నా ఇనిషియల్ డేస్లో ఏ నెంబర్ కావాలంటే హెజిటేషన్ లేకుండా 7 కావాలన్నాను అని ధోని రిప్లై ఇచ్చిండు. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో ధోని ఇచ్చిన ఆన్సర్స్ కన్నా ధోని వింటేజ్ హెయిర్ స్టైల్నే చూసిన లాంగ్ హెయిర్ పెంచుతున్నట్టు ఆల్రెడీ అర్థమవుతుంది. అప్పట్లో హెయిర్ స్టైలిస్ట్ హలీం హకీమ్ ధోని హెయిర్ స్టైల్ పిక్ షేర్ చేస్తే ఘోరంగా వైరల్ అయింది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా లాంగ్ హెయిర్తో కనిపించిండు. సో ధోని ఈసారి 2024 ఐపీఎల్లో 2006, 2007, 2008 వైబ్స్ తీసుకురాబోతున్నాడు. నార్మల్గా ధోని గ్రౌండ్లోకి వస్తేనే ఫ్యాన్స్ ఆగరు. అట్లాంటిది వింటర్ స్టైల్తో రాబోతున్నాడు. ఈ ఐపీఎల్ 2024 చివరిదో కాదో తెలియదు, కానీ తన ఫ్యాన్స్కి మంచి పండగ వైబ్స్ ఇవ్వడానికి తల రెడీగా ఉన్నాడు. సో తలా ఫ్యాన్స్, ధోనిని వింటర్ స్టైల్లో చూడడం మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.